welcome to another episode of Wow Emi Ruchi. Good afternoon, ladies and gentlemen. Tittu's Spices Summer Pinchina Wow Emi Ruchi program lo totally different and radically new idea iskochamu as a cuisine. ఇవాళ నుంచి నెక్స్ట్ 4-5 రోజుల పాటు మనం జస్ట్ ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఆఫ్ బ్రెడ్స్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ రకాల బ్రెడ్స్ తయారు చేసుకుందాము. ఒక్కొక్క బ్రెడ్ ఎక్కడ పుట్టింది, బ్రెడ్ హిస్టరీ ఏంటి, బ్రెడ్ ఫస్ట్ ఎవరైతే ఉంటారు, బ్రెడ్ ఎలా తయారు చేసుకోవచ్చు, బ్రెడ్ ఎలా తయారు చేయకూడదు, ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ మనము అద్భుతమైన బ్రెడ్ వంటకాలు, బ్రెడ్ రెసిపీస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో ఇవాళ టు బేసిక్స్ స్టార్ట్ చేయడానికి నేను ఒక బేసిక్ బ్రెడ్ రెసిపీ తీసుకొచ్చాను. దాని పేరు బ్రెడ్ రోల్స్. బ్రెడ్ రోల్స్ అనేది రోల్ లాగా ఉండదు, ఇట్ యాక్చువల్లీ లుక్స్ లైక్ అ లిటిల్ బన్. ఇది మోస్ట్ కామన్ గా మీరు ప్రాబ్లీ బేకరీస్ లో నోటీస్ చేసి ఉంటారు. అండ్ మోస్ట్లీ సౌత్ ఇండియాలో కానీ సెంట్రల్ ఇండియా ఆర్ అట్లీస్ట్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈ తయారు చేయబోతున్న బ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు మోస్ట్లీ పార్సీ బేకరీస్ లో నోటీస్ చేసి ఉంటారు. అంటే పార్సీ కమ్యూనిటీ నుంచి అప్పట్లో అబౌట్ 20-30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎవరైనా బేకరీస్ కానీ కెఫేస్ నడిపించినప్పుడు వాళ్ళ దగ్గర మాత్రము మంచి మంచి బన్స్, మంచి మంచి బ్రెడ్ రోల్స్, బేసిక్లీ బేకరీ ఐటమ్స్, బేకింగ్ ఐటమ్స్ చాలా ఉండేవన్నమాట. దాంట్లో ఇవి బాగా ప్రిడామినెంట్గా కనిపించేవి. సో ఇవి తయారు చేసుకున్న తర్వాత అది ఒకసారి అవెన్లోకి పెట్టి బయటికి తీసుకొచ్చిన తర్వాత అది చూసి మీకు ఒకవేళ పార్సీ బన్ గుర్తుకొచ్చిందంటే నేను విజయవంతంగా బ్రెడ్స్ రెసిపీ ఇనాగరేట్ చేసినందుకు అది చేసినట్టు ఫీల్ అవుతానమాట. ఓకే, సో ఇప్పుడు బ్రెడ్ రోల్ ఎలా తయారు చేసుకుంటాము, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూసుకుందామా. బ్రెడ్ రోల్కి ఆబ్వియస్లీ ఫ్లార్, బటర్, సెసమీ సీడ్స్ అంటే నువ్వులు, షుగర్ అండ్ ఈస్ట్, ఇది మన ఫర్మెంటేషన్కి కావాలి. అలాగే బేకింగ్ పౌడర్, సాల్ట్, మిల్క్ అండ్ వాటర్. అన్నీ ఉన్నాయా మీ దగ్గర? నువ్వులు ఉన్నాయా, బేకింగ్ సోడా, ఐ మీన్ బేకింగ్ పౌడర్, అన్నీ, షుగర్, ఈస్ట్ అన్నీ ఉన్నాయా? ఓకే, పర్ఫెక్ట్. ముందుగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ వీ డూ ఇస్ ఆర్గనైజ్ యువర్ కిచెన్ కౌంటర్ లిటిల్ బిట్. దాని తర్వాత ప్యాన్ ఆన్ చేసుకొని, ప్యాన్ ఆన్ చేయడం కాదు, స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టి మన దగ్గర ఉన్న నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్ ప్యాన్ మీద, ఫ్రైయింగ్ ప్యాన్ మీద రోస్ట్ చేసుకున్నాం, డ్రై హీట్తో రోస్ట్ చేసుకున్నాం. అవి మెల్లిగా ఎలాగో రోస్ట్ అవుతుంటాయి కాబట్టి ఐ విల్ గివ్ యూ ద హిస్టరీ ఆఫ్ బ్రెడ్. బ్రెడ్ అనేది ఇట్ వాజ్ ప్రాబబ్లీ ద ఫస్ట్ ఎడిబుల్ అండ్ బేక్డ్ ఐటమ్ దాట్ వాజ్ ఎవర్ ఈటన్ బై హ్యూమన్ కైండ్. హ్యూమన్ సివిలైజేషన్ మెల్లిమెల్లిగా ఫుడ్ కల్చర్కి అడాప్ట్ అయ్యి అగ్రికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీట్ కానీ లేకపోతే వాట్ ఎవర్ లెంటిల్స్ కానీ పల్సెస్ కానీ తీసుకుని వాటిని పిండిగా తయారు చేసుకుని ఫస్ట్ మొట్టమొదటిగా తిన్న ఫుడ్ ఐటమ్ బ్రెడ్. అది మీరు చరిత్రలో ఏ రిలీజియస్ టెక్స్ట్ బుక్ అయినా తీసుకోండి, ఏ రిలీజియస్ బుక్ అయినా తీసుకోండి, ఏ మైథాలజీ అయినా తీసుకోండి, ఏ బుక్ ఆఫ్ హిస్టరీ అయినా తీసుకున్నా కూడా మీకు బ్రెడ్కు ఉన్నంత ఇంపార్టెన్స్ ఇంకా వేరే ఏ ఫుడ్ ఐటమ్కి ఇవ్వదు. జీసస్ బ్రోక్ బ్రెడ్, జీసస్ దగ్గర నుంచి బుద్ధా దాకా ఎవ్రీబడి ఎయిట్ బ్రెడ్. ఇప్పటికి కూడా మనము కొన్ని 5000 సంవత్సరాలు అయినా కూడా ఇవి స్టిల్ ఫాలో ద బేసిక్ ప్రొసీజర్ ఆఫ్ ఫర్మెంటేషన్, బేకింగ్ అండ్ ఈటింగ్. సో దాట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇంపార్టెంట్ బ్రెడ్ ఈజ్. బ్రెడ్లో ఎన్నో రకాలు ఉన్నాయి. కొన్ని బ్రెడ్స్కి ఏమో బేకింగ్ అవసరం లేదు, కొన్ని ఇప్పుడు మనం తయారు చేసుకునే రోటీ చపాతీని కూడా బ్రెడ్డే అంటారు. ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ బ్రెడ్ ఈజ్ మనం ఫ్లవర్ అండ్ వాటర్తో ఒక పిండి తయారు చేసుకుని దాన్ని రోస్ట్ చేయడం అన్నా కానీ, దాన్ని ఫ్రై చేయడం అన్నా కానీ, దాన్ని బేక్ చేయడం అన్నా కానీ ఈ మూడు ప్రొసీజర్స్లో ఏదో ఒకటి ఫాలో అయ్యి ఒక ఎడిబుల్ ఐటమ్, అది రోటీ అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, పూరి అవ్వచ్చు, పరోటా అవ్వచ్చు, బ్రెడ్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, ఇలా ఎన్నో రకాల పేర్లు, బట్ ద బేసిక్ కాన్సెప్ట్ ఇస్ ఇట్ ఇస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ సంథింగ్ టు బి ఈటన్ విత్ అ కర్రీ ఆర్ అన్ అకంపనీమెంట్, దాన్ని బ్రెడ్ అంటారు. సో హిస్టరీలో అపారెంట్లీ అబౌట్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ బ్రెడ్ వాజ్ ఫౌండ్ నియర్ ద మెసోపొటామియన్ సివిలైజేషన్. మెసోపొటామియా అంటే మీకు తెలుసు కదా, ఇరాక్ వైపు, ఇట్ ఇస్ వెరీ వెరీ ఓల్డ్. అక్కడ ద ఫస్ట్ ట్రేసెస్ ఆఫ్ బ్రెడ్ వేర్ ఫౌండ్. అది మరి హౌ ఇట్ వాజ్ ఫౌండ్, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఎలా వచ్చింది, అది దాన్ని దేంతో పాటు తినుంటారు, అవన్నీ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. కానీ మీలో మై డియర్ ఆడియన్స్, మీలో ఎవరైనా ఆర్కియలాజికల్ ఫ్యాన్స్ లేకపోతే మీరు ఆర్కియాలజీ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మాకు మీ ఫీడ్బ్యాక్లో మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ని మాత్రం పంపేయగలరు. ఓకే, ఇవాళ ఈ బ్రెడ్తో పాటు విల్ ఆల్సో బి షోయింగ్ యూ సమ్ బేసిక్ అకంపనీమెంట్స్, జామ్ కానీ, చీజ్ కానీ, బటర్ కానీ. చూపించకపోయినా కూడా నేను మీకు సలహాలు ఇస్తూ ఉంటాను. సో ఓన్లీ బ్రెడ్డే కాకుండా బ్రెడ్తో పాటు ఎలా తినొచ్చు, అది చేత్తో తినొచ్చా లేకపోతే ఫోర్క్ అండ్ నైఫ్తో తినొచ్చా, ఇలాంటివన్నీ పిచ్చాపాటి కబుర్లు కూడా చెప్పుకుందాం. అంతవరకు మన నువ్వులు రోస్ట్ అయ్యలేదో చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ దే ఆర్ ప్రిటీ మచ్ వెల్ సార్టెడ్, మరీ ఎక్కువ రోస్ట్ చేస్తే నల్లగా తయారైతే అది బాగుండదు తినడానికి తర్వాత కోట్ చేసుకోవడానికి, ఎందుకంటే దే ఆర్ ద ఫస్ట్ టు హిట్ అవర్ టేస్ట్ బడ్స్. బ్రెడ్తో పైన ఉంటాయి కాబట్టి అవి ఫస్ట్ మన టేస్ట్ బడ్స్ ని అదే అటాక్ చేస్తాయి. సో
మామూలుగా మీడియం సైజ్ రోస్టింగ్ చేసుకొని, మీడియం స్కేల్ ఆఫ్ రోస్టింగ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇదే ప్యాన్ లో మన డోకి కావాల్సిన ఈస్ట్ సొల్యూషన్ ఒకటి తయారు చేసుకోవడం. ఈస్ట్ సొల్యూషన్ తయారు చేసుకోవడం బేసిక్లీ వెరీ సింపుల్. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే, గోరు వెచ్చటి నీళ్ళల్లో మనం షుగర్ యాడ్ చేసి షుగర్ మొత్తం మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని అదే బౌల్లోకి డ్రై ఈస్ట్ పౌడర్ యాడ్ చేద్దాం. షుగర్ సొల్యూషన్ తో షుగర్ తో కలిపిన గోరువెచ్చటి నీళ్ళలోకి చిన్న బౌల్లోకి డ్రై ఈస్ట్ పౌడర్ కొద్దిగా వేద్దామా చాలు. ఆ మాత్రం వేసి వాటిని ఒక 15-20 మినిట్స్ పాటు వదిలేయండి. ఆ లోపల ఉన్న ఈస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ వాటి పని అవి చేసుకుంటాయి. ఆ లోపల మనం పిండి కలపడం అన్న ముఖ్యమైన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఇది 5 మాక్సిమం 10 మినిట్స్ టైం పడుతుంది, 15 మినిట్స్ కూడా పట్టదు. కానీ అప్పుడప్పుడు హైదరాబాద్ స్టాండర్డ్ టైమింగ్స్ అనేవి ఉంటాయన్నమాట, అవి కొంచెం లేట్గా పనిచేస్తూ ఉంటాయి. సో మన ఈస్ట్ కూడా హైదరాబాద్ నుంచే కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అటు ఇటు టైం ఎక్స్ట్రా అవుతుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే, మన దగ్గర ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్తో బ్రెడ్ డో తయారు చేసుకుందాము. ఈస్ట్ కొంచెం స్లో పేస్లో పనిచేస్తుంది కాబట్టి నేను ముందే గమనించి, నేను ఆల్రెడీ ఈస్ట్ సొల్యూషన్ ట్రై తయారు చేసి పెట్టుకున్నాను కదా, సో అది ఇప్పుడు మీకు మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఫర్మెంట్ అయిన ఈస్ట్ సొల్యూషన్ ఇలా ఉంటుంది, బాగా నురుగు నురుగు వచ్చి ఇలా రెడీగా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ లోపల ఈ స్లోగా పనిచేసే ఈస్ట్ సొల్యూషన్ని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు బ్రెడ్ తయారు చేసుకునే అసలైన పనిలోకి పడదాం. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటిని యాడ్ చేసి, బటర్ యాడ్ చేసి, ఫ్లవర్ యాడ్ చేసి, షుగర్ యాడ్ చేసి, సాల్ట్ యాడ్ చేసి, దాంతోపాటు బేకింగ్ పౌడర్ యాడ్ చేసి, నీళ్ళు యాడ్ చేసి, ఫైనలీ ఈస్ట్ సొల్యూషన్ యాడ్ చేసి బాగా పిండిలా కలుపుకొని చేస్తే బేక్ అయ్యి రెడీగా ఉంటాయన్నమాట. హియర్ వి గో. ఫస్ట్ ఫ్లవర్. ఫ్లవర్ లో కొద్దిగంత షుగర్, సారీ సాల్ట్. సాల్ట్ తో పాటు బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ తో ఇప్పుడు షుగర్. షుగర్ తో పాటు కొద్దిగంత ఈస్ట్, ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్. పైగా మీకు ఒకవేళ డౌట్ వచ్చింది నా ఈస్ట్ సొల్యూషన్ ఫర్మెంట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి, ఏంటంటే దాని వాసన కొంచెం పులుపులుపుగా వస్తుంది అనమాట. అంటే పాడైపోయిన పప్పు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దాని వాసన ఎలా వస్తుంది, సేమ్ ఈస్ట్ సొల్యూషన్ కూడా వాసన అలాగే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫర్మెంటెడ్ మీరేమనుకోకండి, నేను అప్పుడప్పుడు ఇలాంటి అడవని జోకులు వేస్తూనే ఉంటాను, బట్ ఐఎమ్ షూర్ దట్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్. సో అందుకే నేను కొద్దిగా అప్పుడు కొంచెం చనువు తీసుకొని ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్ తో పాటు కొద్దిగంత పాలు. అండ్ ఫైనలీ కొద్దిగంత వాటర్. ఇవన్నీ నౌ ఇవన్నీ తీసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ లో కలుపుకున్న తర్వాత నౌ ఇస్ ద టైమ్ టు గెట్ యువర్ హ్యాండ్స్ ఆల్ డర్టీ అండ్ ఫ్లారీ. ఇంకా కొద్దిగా పొడి పొడిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, మళ్ళీ వాటర్ ఎక్కువ అయిపోతే దీంట్లోకి ఇంకొంచెం పొడి యాడ్ చేసుకొని, పొడి అంటే సారీ పిండి, ఫ్లవర్ యాడ్ చేసుకొని డో సరిగ్గా పర్ఫెక్ట్ మిక్స్ లోకి వచ్చేటట్టు కలుపుకుందాం. ఇంకొంచెం ఇంకా తడితడిగా పిండి పిండిగా ఉంది కాబట్టి జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ డో ఫ్లవర్. ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఫ్లవర్. ఇలా జెంటిల్ గా నీట్ చేసుకున్న తర్వాత
దీనికి కొద్దిగంత బటర్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి మళ్ళోసారి మొత్తం కలుపుకున్న పిండిని అంతా మళ్ళీసారి నీట్ చేసుకుందాం. అంటే పిండిని మళ్ళీసారి కలుపుకుందాం విత్ ద బటర్ దిస్ టైం. రైట్, సో బటర్తో కోట్ అయినా మన ఫ్లార్ని, ఫ్లార్ డోని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫర్మెంటేషన్ ప్రాసెస్ కోసం వదిలేద్దాం. ఫర్మెంటేషన్ అంటే లోపల చేరిన ఈస్ట్ అండ్ ఈస్ట్ ఫర్మెంటెడ్ ఈస్ట్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది మన ఫ్లార్ని, మన ఫ్లార్ డోని బాగా శుభ్రంగా రైజ్ చేపిస్తుంది అనమాట. ఆ రైజ్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో దానికి మనం ఏం చేద్దామంటే పైనుంచి ఒక మూత పెట్టి అప్రాక్సిమేట్లీ 25 to 30 minutes ఆ డో రేవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాటిని చిన్న చిన్న బ్రెడ్ రోల్స్ కాబట్టి సో వాటిని చిన్న చిన్న రోల్స్ లాగా రోల్ చేసుకొని బేకింగ్ పడేస్తే ఫైనల్ అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ బేకింగ్ అవర్ ఫస్ట్ బ్రెడ్ రెసిపీ అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. సో హియర్ వి గో. ప్రొసీజర్ మీకు తెలుసు కదా, ఇప్పటిదాకా ఎన్నో బేకింగ్ చూసారు మీరు, పేస్ట్రీస్ కేక్స్ అవి ఇవి. సో బేకింగ్ ఆఫ్ బ్రెడ్ ఇస్ నాట్ రియలీ దాట్ డిఫరెంట్, ఇట్ ఇస్ ప్రిటీ మచ్ ద సేమ్. రైజ్ అనే డోల్ వచ్చి బాల్ తీసుకోండి, రోల్ చేసి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ లో వచ్చేటట్టు ఇలా మన చేతి ముద్రలు ఇలాంటివి ఏం రాకుండా యాజ్ స్మూత్ యాజ్ పాసిబుల్ గా రోల్ చేసుకొని బేకింగ్ ట్రే మీద పెట్టేసి వాటి మీద కొద్దిగా లైట్ గా ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న మన సెసమీ సీడ్స్ అంటే నువ్వుల్ని లైట్ గా కోట్ చేసి ప్రీ హీటెడ్ అవెన్ లో బేక్ చేసేస్తే అయిపోతుంది. ఏమైపోతుంది మన బ్రెడ్ రోల్ అన్న అద్భుతమైన రెసిపీ తయారు. దేర్ వి గో, అవర్ ఫస్ట్ బ్రెడ్ రోల్. అలాగే రెండోది కూడా డోని ఇలా చిన్న చిన్న బాల్స్ గా రోల్ చేసుకున్న తర్వాత వాటిని ఇంకొక 15 minutes పాటు రీఫర్మెంటేషన్ కోసం పెట్టాలన్నమాట. సో దాట్ ఆల్రెడీ ఫర్మెంట్ అయ్యి సగంలో ఆల్మోస్ట్ మనం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ కి ఫర్మెంటేషన్ అయిపోతుంది అన్నప్పుడు మనం డోని కలిపి మళ్ళీ బాగా చిన్న చిన్న బాల్స్ లోకి మోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ప్రాసెస్ మళ్ళీ కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయ్యేటట్టు మనం ఇంకో 15 నిమిషాల పాటు విల్ జస్ట్ లెట్ ద డో బి. చిన్న చిన్న బాల్స్ ని, డో బాల్స్ ని వాటిని జస్ట్ పక్కకు పెట్టేస్తాము. సో దాట్ ఫర్మెంటేషన్ అనేది పూర్తిగా అయిపోతుంది. అప్పటి లోపల ఏమవుతుందంటే ద టెక్స్చర్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ఆర్ డో బాల్స్ పర్ఫెక్ట్ గా ఈవెన్ గా వచ్చి రెడీగా ఉన్నప్పుడు అప్పుడు వాటిని మనం బేకింగ్ కి ప్రీహీటెడ్ అవెన్ లోకి పంపిస్తాం. ఓకే, హియర్ వి గో. సో ప్రస్తుతానికి అయితే ఒక 15 మినిట్స్ పాటు వీటిని మళ్ళీసారి రీఫర్మెంటేషన్ కి పక్కకు పడేద్దాం. 15 నిమిషాలు అయిపోయాయి కాబట్టి మన డో కూడా సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీని మీదకి కొద్దిగంత వాటర్ లైట్ గా వాటర్ స్ప్రింకిల్ చేద్దాము. వెరీ లిటిల్ అయిన తర్వాత వాటర్ ఎందుకు యాడ్ చేసామంటే ఫ్లవర్ అండ్ వాటర్ కాంబినేషన్ లో దీని మీద మన నువ్వుల సీడ్స్ పడతాయి కాబట్టి, నువ్వుల సీడ్స్ అంటే మన సెసమే సీడ్స్ పడతాయి కాబట్టి అవి ఈజీగా స్టిక్ అవుతాయి అనమాట. సో దట్ బేకింగ్ ప్రాసెస్ అప్పుడు పట్ పట్ అని పేలి అవతలకి ఎగిరి పడకుండా విల్ స్టిక్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఆర్ బన్ ఆఫ్ ఆర్ ఆర్ బ్రెడ్ రోల్ యాజ్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్. దీని మీదకి రోస్ట్ చేసి పెట్టుకున్న మన నువ్వుల సీడ్స్ యాడ్ చేద్దాం. ఈ మాదిరిగా మన బ్రెడ్ రోల్స్ మీద సెసమీ సీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు 220 degrees centigrade టెంపరేచర్ లో ప్రీ హీట్ చేసుకున్న అవన్ లో మనం 15 మినిట్స్ పాటు వీటిని బేకింగ్ వదిలేస్తే మన అద్భుతమైన బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోతాయి. హియర్ వి గో. మనకి 15 మినిట్స్ టైం అయిపోయింది అండ్ మంచి బ్రెడ్ వాసన గుమగుమలాడుతుంది అనమాట. సో దీన్ని బట్టి బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా లోపల తయారైన బ్రెడ్ రోల్స్ ఫస్ట్ ఎవర్ బ్రెడ్ రెసిపీని బయటకు తీసుకొచ్చి తిని ఎలా ఎలా ఉన్నాయి, మరి దాని టేస్ట్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏంటి సంగతి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అబ్బా అది చూసారా, ఇందాక ఏం చెప్పాను నేను, షేప్ అండ్ సైజ్ ఆటోమేటిక్ గా అదే బాగా వస్తాయని చెప్పాను కదా. చూడండి, పర్ఫెక్ట్, దే లుక్ లైక్ బన్స్ రైట్. నేను కూడా ఫస్ట్ టైం ఈ రెసిపీ నేర్చుకున్నప్పుడు నేను అనుకున్నా ఇదేంటి బన్స్ అని పేరు పెట్టచ్చు కదా అని, బట్ అపారెంట్లీ ఇట్స్ కాల్డ్ బ్రెడ్ రోల్ బికాస్ ఇన్ ట్రెడిషనల్ ఇంగ్లీష్ దీన్ని బ్రెడ్ రోల్ అని అంటారు.
So here we go, vedi vedi bread rolls, meat ni manamu curry to vinachu saganga cut chesukoni madhyalo, we can make a sandwich out of it and eat it. We can eat it with butter, we can eat it with cheese, we can eat it with jam, we can eat it with honey. Me ishtam, the choices are yours. Permutations and combinations, possibilities infinite, endless. Meer matram prasthaniki bread ఇది మనం తయారు చేసుకున్నాం కాబట్టి మీరు నేను కలిసి తయారు చేసుకున్నాం కాబట్టి బ్రెడ్ ప్రస్తుతానికి ఎలా ఉందో చూద్దాము. దాని తర్వాత దీంతో పాటు అకంపనిమెంట్స్ ఇంకేమైనా డిస్కస్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ వేడి వేడి బ్రెడ్ సాఫ్ట్ బ్రెడ్ తినాలని ఉంది, కానీ ఉట్టి బ్రెడ్ తింటే ఏం బాగుంటుంది, దీన్ని ఇంకో ఐటమ్తో తింటే భలే ఉంటుంది కదా అని నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది. సో దీన్ని మనం నెక్స్ట్ వంటకంతో పాటు క్యారీ చేసుకొని దాంతో మనం తయారు చేసుకున్న బ్రెడ్ రోల్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న మన బ్రెడ్ రోల్ని వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ అ వెరీ వెరీ డెలిషియస్ రెసిపీ. అది మీరందరూ ప్రాబబ్లీ ఎప్పుడన్నా బయటికి షాపింగ్ వెళ్ళినప్పుడు పిజ్జాస్ బర్గర్స్ తిన్నప్పుడు వాటితో పాటు చిన్న అకంపనిమెంట్గా అవి కూడా తోడుగా కలిసి వస్తాయన్నమాట. దాని పేరే వాటి పేరే గార్లిక్ బ్రెడ్. గార్లిక్ తో ఒక మంచి మ్యారినేట్ తయారు చేసుకుని వెరీ స్పైసీ వెరీ ఫ్లేవర్ఫుల్ ఈ మ్యారినేట్ ని ఆల్రెడీ ప్రిపేర్డ్ బ్రెడ్ రోల్ లోకి చిన్న చిన్న గ్యాషెస్ గా చిన్న చిన్న కార్వింగ్స్ చేసి దాంట్లోకి మనం తయారు చేసుకున్న మ్యారినేట్ ని ఫిల్ చేసి లైట్ గా రోస్ట్ చేసుకుంటే గార్లిక్ బ్రెడ్ అనే సూపర్ డెలిషియస్ రెసిపీ బ్రెడ్ రెసిపీ రెడీ అయిపోతుంది. సో దీనికి ఏమేమి కావాలో పదార్థాలు చూసుకుందామా. దీనికి ముందరే తయారు చేసుకున్న బ్రెడ్ రోల్స్, దాంతోపాటు రోజ్ మెరీ, డ్రైడ్ మింట్, ఇటాలియన్ సీజనింగ్, బటర్, పుదీనా అంటే మింట్, ఫ్రెష్ మింట్, కొరియాండర్ ఫ్రెష్ కొరియాండర్ అండ్ చాప్డ్ గార్లిక్. ముందుగా మ్యారినేట్ తయారు చేసుకోవాలి కాబట్టి మిక్సింగ్ బౌల్లోకి గార్లిక్, కొద్దిగంత గార్లిక్, గార్లిక్ తో పాటు రోజ్ మేరీ, దీని తర్వాత డ్రైడ్ మింట్, ఇటాలియన్ సీజనింగ్ విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బేసిల్, టొమాటో, థైమ్ అండ్ ఆరిగానో. రైట్, దాంతో ఫ్రెష్ మింట్ తో పాటు ఫ్రెష్ కొరియాండర్, ఫైనలీ కొద్దిగంత కెనోలా ఆయిల్ అనేది ర్యాప్ సీడ్ అన్న వెజిటబుల్ సీడ్స్ తో తయారు చేస్తారు. వెరీ వెరీ గుడ్ ఫర్ ద హార్ట్, వెరీ వెరీ ఆలివ్ ఆయిల్ ఒక ఎత్తు అయితే కెనోలా ఆయిల్ దానికంటే మరీ మంచిది అనమాట. సో తప్పకుండా ట్రై అండ్ ఇంక్లూడ్ దిస్ ఇన్ యువర్ డయట్ యాజ్ వెల్. వీటన్నిటిని గ్రాడ్ చేసిన స్పైసెస్ అండ్ హర్బ్స్ అన్నిటినీ ఒకసారి లైట్ గా మిక్స్ చేసుకోండి, కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందాక ప్రీవియస్లీ ఆల్రెడీ బేక్డ్ బ్రెడ్ రోల్స్ ని చిన్న చిన్న గ్యాషెస్ చేసుకుందాము, చిన్న చిన్న స్లిట్స్ ఇలాగా, లైక్ సో కనిపిస్తుంది కదా, ఇలా చేసుకొని వీటిలోకి ఇందాక తయారు చేసిన మన గార్లిక్ మ్యారినేట్ యాడ్ చేసి బేకింగ్ ఆర్ రోస్ట్ ఇది ఆల్రెడీ బేక్ అయింది కాబట్టి దిస్ టైమ్ లెట్ అస్ గో అహెడ్ విత్ రోస్టింగ్ దిస్ బ్రెడ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అవర్ గార్లిక్ బ్రెడ్. సో ఈ మాదిరిగా చిన్న చిన్న గ్యాషెస్ చేసుకోండి. గ్యాషెస్ చేసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టు ఫిల్ ఇట్ అప్ విత్ అవర్ గార్లిక్ మ్యారినేట్. ఇలా ఈ మాదిరిగా గార్లిక్ మ్యారినేట్ తో ఫిల్ చేసుకున్న తర్వాత వీటిని
కొద్దిగా ఒక ప్యాన్ లో బటర్ ని లైట్ గా మెల్ట్ చేసి ఆ బటర్ మీద లైట్ గా రోస్ట్ చేస్తే గార్లిక్ బ్రెడ్ రెడీ. ఎన్నిసార్లు చెప్తావు చాలు చెయ్యను అనుకుంటున్నారు కదా, ఎగ్జాక్ట్లీ అదే పని చేస్తున్నాను, మీరు చూస్తూనే ఉండండి. మనం తయారు చేసుకున్న గార్లిక్ మ్యారినేట్ స్టఫ్ చేసిన తర్వాత యూ కెన్ ఈదర్ ఫ్రై దెమ్ ఇందాక చెప్పినట్టు, ఆర్ మళ్ళీసారి బేక్ చేసుకోవచ్చు. బేక్ చేసుకుంటే ఏమవుతుందంటే లోపల ఉన్న మ్యారినేట్ ఇంకా బాగా కుక్ అవుతుంది, ఫ్రై అంటే పైన పైన ఫ్రై అవుతుంది అన్నమాట. సో మనం ఏం చేద్దామంటే యాజ్ అపోజ్ టు ద ప్రీవియస్ ప్లాన్ వీటిని ప్రస్తుతానికి బేక్ చేద్దాము. 220 డిగ్రీ సెంటిగ్రేడ్ 15 మినిట్స్ పాటు బేక్ చేసేస్తే గార్లిక్ బ్రెడ్ అన్న వెరీ వెరీ అమేజింగ్లీ టేస్టింగ్ లిటిల్ స్నాక్ టైప్ రెసిపీ, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్రెడ్ అట్ ద సేమ్ టైమ్, అది రెడీ అయిపోతుంది. హియర్ వి గో. మనం అనుకున్నంతసేపు టైం అయిపోయింది కాబట్టి మంచి గార్లిక్ బ్రెడ్ వాసన వస్తుంది కాబట్టి వాటి బయటికి తీసుకొచ్చి డైరెక్ట్ ప్లేటింగ్ వెళ్ళిపోదాము. ప్లేటింగ్ తర్వాత టేస్టింగ్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ షేరింగ్. హియర్ వి గో. అమేజింగ్, వాసన చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు వితౌట్ మచ్ ఫర్దర్ అడు ఐ షెల్ సర్వ్ దెమ్ డైరెక్ట్లీ ఆన్ టు ద ప్లేట్. చాలా వేడిగా ఉంది, 220 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మామూలు విషయం కాదు. హియర్ యు గో, ఫైన్ డీసెంట్ గార్లిక్ బ్రెడ్. గార్లిక్ బ్రెడ్ మనకి సర్వ్ చేసినప్పుడు జనరల్ గా స్లైసెస్ లోకి ఇలా కట్ చేసేస్తారనమాట. సో ఆ సేమ్ స్లైసెస్ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను జస్ట్ గ్యాస్ చేశాను కదా, వాటిని జస్ట్ మామూలు ఇలా పెంచేస్తే గార్లిక్ బ్రెడ్ స్లైసెస్ వస్తాయి. చూడండి, ఆనందించండి, వచ్చి తిని ఎలా ఉందో చెప్పండి. అండ్ మరి గార్లిక్ బ్రెడ్ ఎలా ఉందో చూద్దామా. ఫస్ట్ ఇది బ్రెడ్ రోల్ అనుకున్నాము, దాని తర్వాత అక్కడి నుంచి ఇది గార్లిక్ బ్రెడ్ అయింది. సో ఫైనల్ ఇప్పుడు గార్లిక్ బ్రెడ్ ఎలా ఉందో చూద్దామా. చూద్దామా. ఎగ్జాక్ట్లీ లైక్ గార్లిక్ బ్రెడ్. నేను చిన్నప్పటి నుంచి రెస్టారెంట్స్ లో తిని నాకు ఎప్పుడు డౌట్ వచ్చేది, ఎలా చేసేవారు పిండిలో ప్రాబ్లీ గార్లిక్ కలిపారా అని. కానీ ఆ స్పైస్ ఫ్లేవరింగ్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఫైనలీ ఐ గాట్ ఇట్. థాట్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం దీన్ని కొంచెం లైట్గా బటర్ ఆయిల్తో కొంచెం లైట్గా కోట్ చేసి అప్పుడు బేక్ కానీ ఫ్రై కానీ చేయండి. బేకింగ్ ఇస్ ప్రిఫర్డ్ బికాజ్ ఇట్ ఇస్ మోర్ న్యాచురల్. ఫ్రైయింగ్ అంటే కొంచెం కొలెస్ట్రాల్ క్యాలరీస్ ఎక్కువ పెరుగుతాయి. ఫ్రై చేస్తే మీకు ఆ పర్ఫెక్ట్ గార్లిక్ బ్రెడ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. కొంచెం థిక్గా లోపల కొంచెం ఆయిలీగా గ్రీజీగా ఉంటుంది. బేకింగ్ చేస్తే అలాగా ప్లెయిన్గా సాదాగా ఉంటుంది. కానీ మీరు ఎలా చేస్తారు, మరి మీరు చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, ఇవన్నీ కూడా మాకు తప్పకుండా ఒక రివ్యూ రాసి పంపేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి. టిట్టు స్పైసెస్ స్పాన్సర్డ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయినా, మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కోసమైనా కూడా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. లాగాన్ టు www.youtube.com/etvabhiruchi. అలాగే www.facebook.com/etvabhiruchi. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్. టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో.